నమస్తే గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, చాలా మంది శని భగవాన్ని చూస్తే భయపడుతూ ఉంటారు. అంటే శనీశ్వరుడి గురించి గుడికి వెళ్ళినా, ఆయన పూజ చేసినా, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం చేస్తూ ఉంటారు. అయితే మీ కొన్ని వీడియోస్లో చూసినప్పుడు అలా పూజ చేశాక కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం ఇలాంటివి చేయవద్దు అని చెప్పారు. అంటే అసలు ఏది నిజం? కొన్ని తెలుసుకోవాలి. తప్పకుండా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు. శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. మా ఇందులో కాళ్ళు కడుక్కోవచ్చా, స్నానం చేయవచ్చా అంటే కాళ్ళు కడగకూడదు, స్నానం చేయవద్దని చెప్తారు. ఎందువల్లనంటే మనిషి జీవితాన్ని నడిపించేదే గ్రహాలు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అతనికి ఏది చేయాలన్నా, పేరు పెట్టాలన్నా మంచి ముహూర్తం చూస్తారు, అన్నప్రాసనకి మంచి ముహూర్తం చూస్తారు, అక్షరాభ్యాసానికి ముహూర్తం చూస్తారు. అంటే ఏది చేయాలన్నా పుట్టిన పిల్లలకి ముహూర్తం చూస్తారు. ముహూర్తం దేనికి చూస్తారు? జీవితం బాగుండాలి అని చెప్పి. ఆ ముహూర్తంలో ఇవేగా చూసేది, ఏ గ్రహం ఎక్కడుందనేటువంటిది చూస్తారు. దీనికి శని ప్రధానుడు. ప్రతి ఒక్క మనిషి కూడా పూర్వంలో చెప్పేవారు. ఎందుకు చెప్పేవారు అని అంటే, అమ్మా మనకు నవగ్రహాలయానికి వెళ్తే ఇవాళ మొత్తం కూడా ఇటువంటి పాలిష్ బండలు అవన్నీ వచ్చేసేసాయి. పూర్వంలో అవన్నీ ఉండేవి కావు, గచ్చు, సిమెంట్ గచ్చు లాంటివే. ఈ నాపురాలు కూడా తర్వాత తర్వాత వచ్చినాయి. స్టార్టింగ్లో అవన్నీ ఉండేవి, గచ్చు ఉండేది కేవలం కూడా. లేదంటే కనుక పేడతో కల్లాపు చల్లి ఉండేది మొత్తం అంతా కూడా. నూనె ఎంత అభిషేకం చేసి కింద పడ్డా కాలు జారే పరిస్థితి పెద్దగా ఉండేది కాదు. అయితే ఇటువంటి పరిస్థితులు ముందు కాలాలను దృష్టిలో ఉంచుకొని, కాలం మారుతున్న కొద్ది కూడా అన్నీ కూడా మారుతుంటాయి కాబట్టి, ఏమైనా గచ్చులు లాంటివి వేస్తే కనుక నూనె కింద పడి దాని మీద కాలు వేస్తే ఒకతే కింద పడతారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా కాలు కడుక్కోండి అని చెప్పి చెప్పారు. ఇవాళ ఆ మాట ఎవరైనా చెప్తే ఒప్పుకుంటారా? కాళ్ళు కడుక్కోకపోతే శని పడుతుందంటే వీళ్ళు కాళ్ళు కడుక్కుంటారు. కానీ వాస్తవానికి అటు ఆ కాళ్ళు కడుక్కోవటం వలన, స్నానము చేయటం వలన మనం ఏ దేనికోసమైతే అర్చన చేశామో ఆ దోషం పోకపోగా పదింతలు పాపం చుట్టుకుంటున్నమ్మా. ఎందువల్లనంటే ఆయన అంటరాని వాడు కాదు కదా, శని అంటరాని వాడు కాదు, పరిపాటన కూడా. మరి ఆయన మనం ఏం చేస్తున్నాము? శివాలయానికి వెళ్తున్నాం మనకు బాగుండాలని చెప్పి, శివుడికి అభిషేకం చేస్తున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం. వైష్ణవాలయానికి వెళ్తున్నాం, విష్ణుమూర్తికి ఆరాధన చేస్తున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం. ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్తున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం. సాయిబాబా ఆలయానికి వెళ్తున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం. కానీ నవగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ప్రసాదం అంటే ఎవమో శని పడుతుంది. ఆ శని పట్టి పీడించడం వల్లనే నీకు ఆ లక్షణాలు వస్తున్నాయి తినకూడదు అని. శని పట్టి పీడించడం వల్లనే. అసలు శని ఎవరమ్మా? దేవదానవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష మానవ లోకాలకు అధినాయకుడు. అలాగే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తంలో ఉన్నటువంటి అన్నిటికీ, అంటే మనుషులకే కాకుండా జలచరాలకి, పక్షులకి, అన్నిటికీ కూడా తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరుడు. ఆ శివుణ్ణే పట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడు, శనేశ్వరుడు. శని భగవానుడు ఆ శివుణ్ణే పట్టుకున్నాడు. మరి మనమెంత, మన వ్యవహారాలు ఎంత? మనం ఎప్పుడైతే కనుక ఆయనకి అర్చన చేసి ఆయన్ని తృప్తిపరిచి ఆ ప్రసాదం తీసుకుంటామో అప్పుడు మన లోపల ఎవరుంటారు? శని పట్టాడంటే, శని పట్టాడు, వీడికి శని పట్టిందంటారు. మన లోపల ఎవరున్నట్టు? ఆయనే కదా ఉండేది. ఆయన తృప్తిపరచాలి కదా. ఆయనకి తృప్తిపరచాలి అని అంటే నీ ఆత్మతృప్తి కోసం నువ్వు భోజనం చేస్తున్నావుగా. ఆయన తృప్తిపరుస్తేనేగా నిన్ను ఆయన చల్లగా చూసేది. మరి ఆయన్ని తృప్తిపరచాలంటే ఏం చేయాలి? శనేశ్వర స్వామివారికి అర్చన చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఎవరు స్వీకరిస్తున్నారు ప్రసాదం? ఎవరి కోసం స్వీకరిస్తున్నారు? అర్చన చేసింది ఎవరికి? శనేశ్వరుడికి అర్చన చేశారు. ఎవరు అర్చన చేశారు? శనేశ్వరుడే నీ లోపలికి వచ్చి తనకు తాను అర్చన చేసుకొని తనకు తాను ప్రసాదం తీసుకోబోతున్నాడు. అక్కడ మన బుద్ధి ఏమైంది? అర్చన చేసుకున్నందుకు ఒక రకంగా ఉంటాం. అర్చన అయ్యేంత వరకు ఆయన మనలో ఉంటాడు. అర్చన అయిన తర్వాత మన నుంచి బయటకు వస్తాడు. వీడి బుద్ధి ఎలా ఉంటుంది అని చెప్పి, అరే ఇప్పటివరకు మనం అర్చన చేసాం శనేశ్వర స్వామి వారికి, ఆ ప్రసాదం తీసుకుంటే ఈ దోషం పోతుంది కదా అని ఆలోచిస్తాడా, ఆలోచించడా అని ఆయన అప్పటివరకు లోపల ఉన్న వ్యక్తి పక్కకు వచ్చి చూస్తూ ఉంటాడు అర్చన చేయించుకున్న తర్వాత. ఆ క్షణానికి మన బుద్ధిమత వక్రబుద్ధి అయిపోయి ప్రసాదం, అమ్మో శని పడుతుంది ప్రసాదం తింటే అంటాం. అప్పటివరకు పట్టబట్టే కదా నీకు దరిద్రం పట్టింది.